తర్వాత చిరంజీవి గారు మేము కాంగ్రెస్ పార్టీలో బేషరత్తుగా కలిపేస్తాను అన్నప్పుడు కూడా నేను చిరంజీవి ఇంటికాడ దగ్గరే ఉన్నాను. అది ఎంత బాధ అనిపించిందంటే మరి రాజకీయాలు ఎంత ఇట్టే ఉంటాయేమో, మనకి ఎద్దుకు ఈ ఫీల్డ్ అసలు వద్దు, మళ్ళీ మన వ్యాపారం మనం చేసుకుందాం అనే స్థాయికి వెళ్ళిపోయి నేను వచ్చేసాను అక్కడి నుంచి. వచ్చి ఇంక వద్దు రాచి వద్దు రాజకీయాలు వద్దు ఏమొద్దు ఏంటి మనం ఏమడలేమో మనకి దీనికి సెట్ కాదని వదిలేశానమ్మా. వదిలేసిన తర్వాత కొంత గ్యాప్ వదిలేసిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు అలాగే కొండంటి సుధారెడ్డి గారు ఇద్దరు కూడా అడగడం జరిగింది. వన్ ఇటు వచ్చేసి అందరం కలిసి చేసుకుందామని కావాలి, మాకు మీ కమ్యూనిటీ వైజ్లో మాకు పార్టీ పరంగా కూడా ఎవరు లేరు, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పిన తర్వాత వెంటనే సరే అని యాక్సెప్ట్ చేయడం. నాతో ఉన్నటువంటి అప్పుడు దాకా నడిచిన నా మిత్రులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, నా ఫాలోయర్స్ కానివ్వండి, అందరూ కూడా పోదాం అని తర్వాత వెంటనే నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆల్రెడీ విలీనం అయిపోయిన పార్టీని, కాంగ్రెస్ పార్టీలో అయిపోయిన పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చేరేదానికి కూడా నాకు 10-15 రోజులు నిద్రపట్టలేదు. వాస్తవంగా ఇలా వెళ్ళడం అనేది బేసిక్గా నచ్చలేదు. సరే అయినా పార్టీ అనేది లేకుండా పోయింది, ఇంకా తప్పదు కాబట్టి వీళ్ళందరి ప్రెజర్స్ అందరితో మాట్లాడుకున్న తర్వాత ఎస్ ఓకే డన్ అయిన తర్వాత డైరెక్ట్గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళందరూ ఫస్ట్ టైం తీసుకెళ్ళడం జరిగింది. జగన్ గారితో మాట్లాడారా? సో ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? అద్భుతం అండి. అది అసలు నేను కంపేర్ టు ఆ రోజుల్లో చిరంజీవి గారిని, ఆ నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకున్నప్పుడు మరి అనొచ్చానకూడదే కానీ నక్కకి నగలు అనుకున్నంత తేడా. అసలు బయట వినపడే ప్రచారాలు వేరు, నేరుగా వెళ్ళి కలిసిన తర్వాత ఆయన చెప్పే మాటలు కానివ్వండి, ఆయన విధానం కానివ్వండి, అసలు డే అండ్ నైట్ తేడాగా ఉంటుంది. అసలు అంత స్థాయి నాయకుడు అంతసేపు మాతో మాట్లాడడం, ఆయనే స్వయంగా వచ్చి డోర్ తీసి పంపించడం, అది అసలు నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన. బేసిక్గా నేను ఆ రోజు పీఆర్పీలో ఉన్నా కూడా మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ పార్టీ, ప్లస్ అందరు కూడా రాజశేఖర రెడ్డి గారి ఎక్కువ అభిమానులు కాబట్టి నాకు అది కూడా ఒక నా మీద ఇంపాక్ట్ పడింది, దానికి కూడా అదొక కారణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.